హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ కార్తిక్ వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు కెన్యాలో ఉన్నాము ఈరోజు వ్లాగ్ ఏమరా అంటే కెన్యాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చెప్తాను అండ్ బడ్జెట్ ట్రిప్ చెప్తాను ఎక్కడ స్టే చేయాలి ఏ ప్లేసెస్కి వెళ్ళాలి కెన్యా సేఫా కాదా సెక్యూరిటీ ఎంత ఉంది ఎన్ని రేటింగ్స్ ఇస్తారు ప్రతి ఒక్కటే మాడుకుందాం ఈ వీడియోలో సో ఆలస్యం లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం కరీబు కెన్యా హకును మటాటా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్యా అయితే మన ఆఫ్రికా యాత్ర ఏదైతే ఉందో అందులో మనం ఫస్ట్గా ల్యాండ్ అయింది కెన్యాలో ఎందుకు కెన్యా చూస్ చేసుకున్నాం ఫస్ట్ డెస్టినేషన్ అంటే ఇండియా నుంచి కెన్యాకి ఫ్లైట్ ఫేస్ చాలా చీప్గా ఉంటుంది సో అది కాకుండా వీజా ఫ్రీ నడుస్తూ ఉంది సో కెన్యా ఇస్ అ బెస్ట్ ప్లేస్ ఫస్ట్ ల్యాండ్ అయ్యేదానికి ఆఫ్రికాలో అండ్ కెన్యాలో మోస్ట్ మోస్ట్ పాపులర్ ఏందంటే మసాయి మారా ట్రైబ్స్ కెన్యా సఫారీ టూర్స్ ప్రతి ఒక్కరు వెళ్ళడానికి ఇష్టపడతారు సో ఈ వీడియోలో మొత్తం మనం మాడుకుందాం ఏం కదా ఏందని చెప్పేసి ఫస్ట్ కెన్యా మనకి వీసా అయితే ఫ్రీ యాక్చువల్గా అది వీసా ఫ్రీ కాదు మనం ఈటీఏ అప్లై చేయాలా ఈటీఏ అంటే మనం థర్టీ ఫైవ్ డాలర్స్ పే చేసి కెన్యా అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలా దానికని కొన్ని కెన్యాకి రావాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అయితే కావాలా డాక్యుమెంట్స్ చెప్తాను ఫస్ట్లీ ఫస్ట్ హోటల్ బుకింగ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్స్ ఎల్లో వ్యాక్సినేషన్ ఉండాలి మళ్ళీ ఈటీఏ ఉండాలి ఈ నాలుగైతే ఈ నాలుగు డాక్యుమెంట్స్ కావాలా మనం కెన్యాకి రావాలంటే సో ఈ ఎల్లో ఫీవర్ ఎక్కడంటే మీ దగ్గరలో ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఇండియాలో ఉంటుంది ఆ సెంటర్స్కి వెళ్ళి మీ ఆధార్ కార్డు పాస్పోర్టు ఈ ఫ్లైట్ టికెట్స్ అవన్నీ ఆన్లైన్లో బుకింగ్ చేసుకోండి మోస్ట్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఆన్లైన్లో బుకింగ్ చేసుకొని వెళ్ళిపోతే వెంటనే మీకు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అయితే వేస్తారు అది వన్స్ ఏ లైఫ్ టైమ్ అన్నట్టు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఒక్కసారి వేసుకుంటే మీ జీవితాంతం మొత్తం అలా వేసుకోవాల్సిన పని లేదు ఈ ఆఫ్రికాకే కాదు చాలా దేశాలకు అది యూజ్ అవుతుంది మీకు మీకు తెలియదు కానీ దాని విలువ కానీ చాలా దేశాలకు అది యూజ్ అవుతుంది సో నా సజెస్ట్ అయిన అంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అయితే వేసుకోండి మీకు ఆల్రెడీ టూ డోసెస్ వేసుకునేసి ఉంటారు కాబట్టి ఎల్లో ఫీవర్ వేసుకుంటే సరి సెట్ అండ్ మీకు ఏమన్నా అలర్జీస్ ఏమన్నా ఉంటే ముందుగా చెప్పేయండి ఎల్లో ఫీవర్ వేసుకున్నప్పుడు సో వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు ఎల్లో ఫీవర్ వేసుకున్నారు హోటల్ బుకింగ్స్ ఇంకా ఫ్లైట్స్ ఫెయిర్స్ ఎక్కడి నుంచి చీప్గా ఉంటుందంటే ఒకటి చెన్నై నుంచి ఇంకోటి హైదరాబాద్ నుంచి ఇంకోటి ముంబై నుంచి ఆ ఢిల్లీ నుంచి కూడా ఓకే కొంచెం ఫేర్స్ చీప్గానే ఉంటుంది మీకు మోస్ట్లీ టెన్ టు ట్వెల్వ్కే మిడిల్లోనే ఫ్లైట్ టికెట్స్ అయితే వస్తాయి దానికన్నా ఎక్కువ వస్తే చేసుకోకండి వేస్ట్ అది వర్త్ వర్త్లెస్ అది వర్త్లెస్ అంతమంది ఎక్కువ ఉంటే చేసుకోకండి టెన్ టు థర్టీన్కి మిడిల్లో ఏదైతే వస్తుందో అదైతే చేసుకోండి మన ఇండిగో ఫ్లైట్స్ అయితే ఆపరేట్ చేస్తూ ఉంది ముంబై నుంచి ఇక్కడ డైరెక్ట్గా నైరోబిక్ ఆపరేట్ చేస్తూ ఉంది మీకు అక్కడి నుంచి అయితే ఇంకా ఫేర్స్ చాలా తక్కువ పడుతుంది అండ్ లగేజెస్ కూడా ఇస్తున్నారు ట్వంటీ ఫైవ్ కేజెస్ హ్యాండ్ బ్యాగ్ ఒకటి సెవెన్ కేజెస్ చెకెన్ బ్యాగ్ ఒకటి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇస్తున్నారు చాలా బాగుంది సో సింపుల్ స్మూత్ ప్రాసెస్ ఏం కాదు సింపుల్గా వచ్చేవచ్చు నెక్స్ట్ ఇక్కడ నైరోబిలో దిగంగానే మీరు ఏం చేస్తారంటే నైరోబిలో దిగుతారు ఎర్లీ మార్నింగ్ దిగుతారు ఎందుకంటే ఫ్లైట్ జర్నీ చాలా టైర్డ్ అయిపోతారు ఎర్లీ మార్నింగ్ దిగుతారు దిగంగానే ఇక్కడ వాడాల్సిన యాప్స్ ఏవైతే బోల్ట్ ఊబర్ ఈ రెండు యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని వచ్చుకోండి ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీరు బోల్ట్ ఊబర్ ఏదైనా మీరు లోకల్ సిమ్ కొనుక్కునేసి రిజిస్టర్ అయిపోయి మీరు ఎక్కడైతే వెళ్ళాలనుకున్నారో రాగానే ఫుల్ టైర్డ్ ఉంటారు కదా క్యాబ్ బుక్ చేసుకుని మీ డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోండి ఎక్కువ ఏం ఛార్జ్ చేయరు ఒక మన కరెన్సీలో ఒక వెయ్యి రూపాయలు రెండు వేల ఆ లోనే ఛార్జ్ చేస్తారు క్యాబ్కి సో తీసుకొని వెళ్ళిపోండి ఆ రిలాక్స్ అవ్వండి అండ్ మీరు వచ్చి హోటల్స్ ఎక్కడ తీసుకుంటారంటే ఇక్కడ ఏదైతే పార్క్ ల్యాండ్స్ ఉన్నాయో పాక్ ల్యాండ్స్ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఈ ఫుల్ సెక్యూర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో సెంట్రలో తీసుకోండి అక్కడ ఏమంటే మీకు సెక్యూరిటీ మంచిగా ఇస్తారు మంచి సపోర్ట్ ఇస్తారు మీరు ఎక్కడ ఎల్ల లోకల్ ఫుడ్లు ఏమైనా టేస్ట్ చేయాలన్న వాళ్ళు మంచి సజెషన్స్ ఇస్తారు సో ఈ ఏరియాలో అయితే తీసుకోండి ఏదైతే ఆగాఖాన్ యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ ఆగాఖాన్ యూనివర్సిటీ చుట్టూరు ఏదైతే ఒక వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ రేడియస్లో సెంట్రల్లో అయితే తీసుకుని హోటల్ తీసుకునే ట్రై చేయండి అండ్ హోటల్స్కి వచ్చే కదాకి బుకింగ్ డాట్ కామ్ ఉంది ఎయిర్బిఎన్బి ఉంది అగోడా ఉంది ఇవన్నీ ఈ త్రీ యాప్స్ అనేది యూస్ చేసుకోండి మీరు ఏర్బిఎన్బిలో అయితే అపార్ట్మెంట్ తీసుకోండి ఫ్యామిలీస్ వస్తున్నారంటే అపార్ట్మెంట్ చాలా బెస్ట్ లేదు మీరు సోలో ట్రావెల్స్ ఒకరు ఇద్దరే వస్తున్నాం మాకు రూమ్ కావాలా ప్రైవేట్ రూమ్స్ కావాలా సపరేట్గా అన్నప్పుడు బుకింగ్ డాట్ కామ్ యూస్ చేసుకోండి కానీ హోటల్స్ కెన్యాలో చాలా ఎక్స్పెన్సివ్ పర్ డేకి మినిమమ్ అన్నా ట్వంటీ డాలర్స్ నుంచి ఫిఫ్టీ డాలర్స్ వరకు ఛార్జ్ చేస్తారు పర్ డేకి ఫుడ్ అకామిడేషన్ ఏదైతే ఉందో అకామిడేషన్ చాలా ఎక్స్పెన్సివ్ అయ్యా కెన్యాలో ఆఫ్రికాలో ఇది ఎక్స్పెన్సివ్ రెండే రెండు ఒకటి అకామిడేషను రెండు లోకల్లో తిరగడానికి ఫ్లైట్స్ ఏవైనా ఉందో ఆ ఫ్లైట్స్ ఈ రెండు మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ మీకు అన్ని చాలా చీపు అండ్ లోకల్ ట్రాన్స్పోర్ట్ గురించి మాడుకుందాం ఇప్పుడు లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏమరా అంటే మీకు ఆల్రెడీ రెండు యాప్స్ చెప్పినాను ఆ రెండు యాప్స్ కాకుండా లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏమరా అంటే మటాటూస్ ఉంటాయి వ్యాన్ మినీ వ్యాన్స్ లాగా ఉంటాయి మటాటూస్ బోడా బోడా అంటే బైక్స్ ఇక్కడ ఈ మటాటూస్ బైక్స్ తీసుకుంటే మీకు చాలా చీపులో అయిపోతుంది ఇప్పుడు బోల్ట్లో తొమ్మిది వేల రూపాయలు చూపించింది నాకు ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళడానికి నేను మొంబాసలో ఉన్నప్పుడు బీచ్కి వెళ్ళడానికి ట్వంటీ కిలోమీటర్స్ వెళ్ళడానికి తొమ్మిది వేలు రూపాయలు అదే మటాటులో మేము వెళ్ళినప్పుడు వీళ్ళ కరెన్సీలో ఐదు వందల షిల్లింగ్స్లో వెళ్ళిపోయినాం మేము ఐదు వందల షిల్లింగ్స్ అంటే ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అనుకోండి జస్ట్ ఎంత చీప్ చూడండి లోకల్ ట్రాన్స్పోర్ట్ డెడ్ చీప్ అది చాలా చీప్ అది వాడడానికి అయితే ట్రై చేయండి మటాటోస్ కొంచెం మీ వస్తువులు జాగ్రత్త కూర్చొని కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది అదిలో అయితే వెళ్ళిపోండి ఫ్యామిలీస్ ఎవరన్నా వస్తున్నారంటే క్యాబ్స్ తీసుకోండి రిమైనింగ్ ఎవరైతే తిరగాలనుకుంటున్నారో మటాటోస్ బొడా బొడా యూస్ చేయండి అవి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు చాలా బడ్జెట్లు అయిపోతుంది ట్రాన్స్పోర్ట్ అయితే చాలా బడ్జెట్లో అయిపోతుంది మీకు అండ్ అది అయిపోయింది నెక్స్ట్ ఫుడ్ గురించి ఆడుకుందాం ఫుడ్కి ఇక్కడ గ్లోబో అని చెప్పేసి ఇంకో యాప్ ఉంటుంది ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవాలంటే గ్లోబో యాప్ డౌన్లోడ్ చేసుకొని వచ్చుకోండి ఇంకా లోకల్ ఫుడ్ అయితే ఇక్కడ ఉగాలి చాలా ఫేమస్ కెన్యాలో ఆ ఉగాలి ఈ మొక్కజొన్న ఉంటుంది కదా మొక్కజొన్న పిండితో ఉగాలి తయారు చేస్తారు అది నాకు లోకల్ పీపుల్ వాళ్ళే చెప్పింది మొక్కజొన్న పిండితో ఉగాలి చేస్తారు ప్రతి ఒక్కటి పొద్దున ఉగాలి మధ్యాహ్నం ఉగాలి రాత్రి ఉగాలి ప్రతి ఒక్కటి ఉగాలి ఫుల్ తింటారు ఉగాలి చపాతి ఉగాలి చపాతి బీన్స్ ఈ మళ్ళీ పొటాటోస్ ఈ నాలుగు మాత్రం ఘోరంగా తింటారు ఫుల్ తింటారు అది కెన్యాలో ఏ నైరోబీ సిటీలో మళ్ళీ మీరు ముంబాసాకి వెళ్ళిపోయే కొద్దికి ఫేమస్ ఏమరంటే బిర్యానీ ముంబాసా బిర్యానీ చాలా ఫేమస్ ఇక్కడ ముంబాసాలో అది లోకల్ ఫుడ్ కొంచెం ముంబాసా ఫుడ్ కొంచెం ఇండియన్ ఫ్లేవర్స్ అయితే టచ్ అవుతుంది మొంబాసాలో సో అది ఈ నైరోబిలో ఎన్ని రోజులు స్టే చేస్తారు మీరంటే యాక్చువల్లీ నన్ను అడిగితే ఒక టూ త్రీ డేస్ ఎన్ మొత్తం ఒక సిక్స్ డేస్ ఐటర్నరీ చెప్తాను ఇక్కడ ఒక త్రీ డేస్ ఇక్కడ ఒక త్రీ డేస్ అన్నట్టు ఐటర్నరీ చెప్తాను అక్కడ మళ్ళీ ఆ ట్రైన్ జర్నీ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ నైరోబి గురించి మాడుకుందాం నైరోబిలో ఏమరా అంటే మీరు చూడాల్సిన అట్రాక్షన్స్ ఏమరా అంటే ఫస్ట్ అట్రాక్షన్ ఎవరన్నా వస్తే మెయిన్గా పోవాల్సింది ఆ స్లమ్ ఉంది కిబేరా కయోలి స్లమ్స్ ఇంకా చాలా స్లమ్స్ ఉన్నాయి కిబేరా మెయిన్ వెళ్ళండి చాలా ఫేమస్ స్లమ్ కానీ కొంచెం డేంజరు రిస్కి ఒక గైడ్ని పెట్టుకొని అయితే వెళ్ళండి నెక్స్ట్ వచ్చే జిరాఫ్ సెంటర్ ఉంది అక్కడ జిరాఫ్ సెంటర్కి వెళ్ళండి జిరాఫీలతో కొంచెం చాలా ఫన్ ఉంటుంది మంచిగా ఆడుకోవచ్చు జిరాఫిల్కి ఫీడ్ చేయొచ్చు చాలా బాగుంటుంది జిరాఫీ ఇది మళ్ళీ హిందూ టెంపుల్స్ ఉన్నాయి మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి అది చాలా బాగుంటుంది ఇంకా మాల్స్ ఖచ్చితంగా మాల్స్ మాత్రం మిస్ అవ్వకుండా వెళ్ళండి మాల్స్కి వెళ్ళండి సెక్యూరిటీ ఫుల్గా ఉంటుంది మాల్స్కి ఏం భయపడకండి జస్ట్ నార్మల్గానే వెళ్ళండి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఏం చేయరు సెక్యూరిటీ గార్డ్స్ పోలీసు కదా గవర్నమెంట్ ఏం చేయదు సో మాల్స్ చూడండి ఇంకా ఎవరన్నా బాగా బల్సినోళ్ళు కెసినోళ్ళకి వెళ్ళాలంటే కెసినో నేను అసలు ప్రమోట్ చేయను మీకు వెళ్ళాలంటే అదొక ఆప్షన్ ఉంది ఇంకా నైట్ లైఫ్ ఏమరా అంటే కెన్యాలో నేను వెళ్ళాలి అనుకోలేదు నైట్ లైఫ్కి నైరోబిలో వెళ్ళాలి అనుకోలేదు కానీ నైట్ లైఫ్ చాలా బాగుంటుందని విన్నాను మా ఫ్రెండ్స్ నీత రిమైనింగ్ యూట్యూబర్స్ వచ్చి చెప్పినారు నైట్ లైఫ్ కూడా కొంచెం బాగానే ఉంటుంది బీర్స్ అంతక చాలా తక్కువ రేట్లో ఉంటుంది చీప్గానే గానే దొరుకుతుంది అని చెప్పి చెప్పినారు సో అక్కడికి అయిపోయింది ఇప్పుడు మనకు బెస్ట్ టైం టు విజిట్ ఎప్పుడు నుంచి వరకు చెప్తాను జనవరి ఫిబ్రవరిలో రావచ్చు నెక్స్ట్ జూన్ టు అక్టోబర్ ది బెస్ట్ అనిమల్స్ చూడడానికి అయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు వెళ్ళండి ఎందుకంటే మీకు ఏమన్నా మర్చిపో ఒకటి రెండు పాయింట్లు మర్చిపోతానేమో అని చెప్పి నేను ఎప్పుడు ఐ ప్రిపేర్ చేసుకుంటాను నాకు నేను ఐటర్నరీ ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను చూసుకోవచ్చు అది ఐఫోన్ నేను చాలా బాగా వాడతాలేండి ఇందులో నాకు ఐటరీ ప్రిపేర్ చేసుకుని స్క్రిప్ట్ ప్రిపేర్ స్క్రిప్ట్ రాసుకునేదానికి మన నెక్స్ట్ ప్లాన్ చేసుకునే అన్నిటికీ నాకు ఐఫోన్ చాలా బాగా యూజ్ అవుతుంది సో జూన్ టు అక్టోబర్ వెళ్ళి అక్టోబర్లో అనిమల్స్ని చూడాలంటే బెస్ట్ టైం అది కానీ ఘోరంగా ఉంటుంది మసాయి కానీ పత్తి ఒకటి కానీ ఈ ఏదైతే అనిమల్ సెంటర్స్ ఉంటాయో ఏదైతే ఈ మీకు చూపిస్తారు టూర్ సెంటర్స్ అవంతా చాలా ఎక్స్పెన్సివ్ ఏది జూన్ టు అక్టోబర్లో చాలా ఎక్స్పెన్సివ్ ఒక మనిషికి మినిమము యాభై వేల నుంచి లక్షా యాభై వేల రూపాయలు ఛార్జ్ చేస్తారు మన కరెన్సీలో అవి చూడాలంటే అంత ఈజీ కదా మసాయి ట్రైబ్స్ని చాలా కష్టము అండ్ అనిమల్స్ ప్రతి ఒక్క చాలా రకాల అనిమల్స్ కనిపిస్తుంది వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం వెళ్ళాల్సింది ప్రతి ఒక్కరు దాన్ని చూడడానికి ఇష్టపడతారు సో ప పర్సన్కి ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఛార్జ్ చేస్తారు అండ్ మీరు కంబైన్ టూర్స్లో వెళ్ళాలంటే మూడు వందల డాలర్లు కంబైన్ టూర్స్ ఛార్జ్ అయితే మూడు వందల డాలర్లు ఇంకా అందరితో పాటు వెళ్ళేది మళ్ళీ ఎంట్రీ గేటు ఎంట్రీ ఫీ వచ్చే కొద్దికి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది అది సీజన్ని బట్టి ఉంటుంది నార్మల్ సీజన్స్లో హండ్రెడ్ యూఎస్డీ గేట్ ఛార్జ్ ఇంకా నెక్స్ట్ సీజన్లో ఏంటనుకోండి టూ హండ్రెడ్ యూఎస్డీ ఉంటుంది సో గేట్ ఛార్జెస్ అది సపరేటు ఈ త్రీ హండ్రెడ్ యూఎస్డీ కాకుండా అది సపరేటు మొత్తం ఐదు వందలు యూఎస్డీలు అవుతుంది మీరు కొంచెం లగ్జరీకి వెళ్ళాలంటే పదహైదు వందలు యూఎస్డీలు పెడితే మీరు కొంచెం లగ్జరీగా మీకు మాత్రమే ప్రైవేట్గా తీసుకెళ్ళి ప్రైవేట్గా తీసుకొస్తారు పదహైదు వందల యుఎస్డి అవుతుంది ఇది మసాయి మొత్తం చూడాలి అంటే అనిమల్స్ని అన్నీ చూడాలంటే బాగుంటుంది కదా సో అదొకటి నెక్స్ట్ ఏమ్రా అంటే ఇక్కడ మీరు దిగంగానే మీరు సిమ్ అనేది పర్చేస్ చేయాలా ఏ సిమ్ పర్చేస్ చేస్తే బెస్ట్ చెప్తాను ఇక్కడ సఫారీ అని చెప్పి ఒక సిమ్ ఉంటుంది ఆ సిమ్ మీరు కొనేటప్పుడే ఎం పైసాను కూడా యాక్టివేట్ చేయమనండి అండి ఎం యాక్టివేట్ చేస్తారు ఎం పైసా మనకి ఫోన్పే గూగుల్ పే లాగో ఇక్కడ అన్ని చోట్ల ఎం పైసా ఉంటుంది ఆ నెంబర్ కొట్టేసి డైరెక్ట్గా సెండ్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ చాలా ఈజీ ఉండదు కష్టమే ఉండదు ఆ నెంబర్కి ఎం పైసా లింక్ చేసేస్తారు ఎం ఎక్కడ చిన్న చిన్న కోట్లు అన్ని చోట్ల కోట్లు ఉంటాయి మీరు అక్కడికి వెళ్ళి రీఛార్జ్ చేసుకోవచ్చు ఎంపస మీ ఆధార్ ఆధార్ అంటనే ఇక్కడ మీ పాస్పోర్ట్ మీ మొబైల్ నెంబర్ ఇస్తే డబ్బులు ఇస్తే దానికి రీఛార్జ్ చేసేస్తారు మీరు అన్ని చోట్ల స్కాన్ చేసి వాడుకోవచ్చు సో కమ్ సిమ్ అనేది ది బెస్ట్ సిమ్ అది మీరు వాడచ్చు నెట్ కొంచెం బాగా వస్తుంది ఇంకా అన్ని యాప్స్ అయితే చెప్పేసి నేను నెక్స్ట్ ఇప్పుడు కరెన్సీ గురించి మాడుకుందాం ఈజీ ది ఎక్స్పెన్సివ్ అది చీప్ అంటే ఇప్పుడు చెప్పేస్తాను మీకు మన వన్ రూపీ ఇక్కడ వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ కెనియన్ షిలింగ్స్ కెన్యా కరెన్సీని కెనియన్ షిల్లింగ్స్ అంటాము మన ఒక్క రూపాయి వీళ్ళకి ఒకటిన్నర రూపాయి సో ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది మరి అంత ఎక్స్పెన్సివ్ కాదు మరి అంత చీపేం కాదు మన ఇండియాలో స్పెండ్ చేసే అంతే ఉంటుంది సో ఆ ట్రిప్ ఏదైతే ఉందో ఆ ట్రిప్ మాత్రం ఎక్స్పెన్సివ్ మిగతా అన్ని డెడ్ చీపే మిగతా అంత చీప్గానే అయిపోగొట్టేయచ్చు నెక్స్ట్ అఫీషియల్గా వీళ్ళు మాట్లాడే భాష ఏమి రా అంటే స్వహిలీ భాష కానీ ఎవ్రీ వన్ షుడ్ స్పీక్ ఇంగ్లీష్ ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు ఈవెన్ మటాటో డ్రైవర్స్ కానీ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు చాలా ఇంగ్లీషు ఓ రేంజ్లో వచ్చినా చాలు పెద్ద ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు ఓ రేంజ్లో మేనేజ్ చేయగలిగితే ఈజీగా సర్వైవ్ అయిపోవచ్చు మీరు ఇక్కడైతే నెక్స్ట్ మీరు ఎక్కడైతే మీకు ఆల్రెడీ చెప్పాను క్యాపిటల్ సిటీ నైరోబిలో ల్యాండ్ అవుతారు నైరోబి నుంచి బస్సెస్ తీసుకుంటారు మీ లొకేషన్స్కి వెళ్ళిపోతారు క్యాబ్ ఏదైనా తీసుకొని అక్కడికి బ్రహ్మాండం నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉన్నాయో వాటి మొత్తం లిస్ట్ అయితే ఒకసారి చెప్తాను మీకు స్లమ్కి వెళ్ళచ్చు ఇంకా ఇక మార్కెట్స్ ఉన్నాయి మస్ట్ ఇన్షూట్స్ మార్కెట్ ట్రై చేయండి ఎందుకంటే సెకండ్ హ్యాండ్ క్లాతింగ్ అనేది చాలా ఫేమస్ ప్రపంచంలో అన్ని చోట్ల నుంచి బట్టలన్నీ ఇక్కడికి వస్తుంది ఈ ప్రపంచంలో ఉన్న నలుమూలల నుంచి సెకండ్ హ్యాండ్ బట్టలు ఏదైతే యూజర్డ్ బట్టస్ ఉన్నాయి అవన్నీ ఆఫ్రికాకు వస్తే ఆఫ్రికాలో దాన్ని తీసుకొని మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు సో చాలా ఇది సెకండ్ హ్యాండ్ ఇది చాలా ఇది ఉంటుంది ఒకసారి వెళ్ళి ఎక్స్పీరియన్స్ అయితే చేయండి సెకండ్ హ్యాండ్ మార్కెట్ని నెక్స్ట్ వచ్చే కొద్దికి మీరు మటాటోస్ ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి మటాటోస్ చేసి ఆ అయితే ఎంజాయ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా నేషనల్ పార్క్స్ ఎవరైతే వెళ్ళాలి చాలా నేషనల్ పార్క్స్ ఉన్నాయి అందులో మీ ప్రిఫర్డ్ నేషనల్ పార్క్స్ అయితే వెళ్ళండి ఇబ్బంది ఏం లేదు అదే నేను చెప్పినా కదా ప్రిఫర్డ్ నేషనల్ పార్క్స్కి వెళ్తే చాలా బెటర్ అండ్ ఇంకా మీకు ఇక్కడికి త్రీ డేస్ స్పెండ్ చేసుకోండి థర్డ్ డే ఏమరా అంటే బయలుదేరండి ఇక్కడ నుంచి మొంబాసాకి వెళ్ళిపోండి ద సిటీ ఆఫ్ హెవెన్ ముంబాస్ అయితే చాలా బాగుంటాయి పీపుల్ చాలా ఫ్రెండ్లీ అండ్ ద ట్రైన్ జర్నీ ఉంది ట్రైన్ జర్నీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మీరు ఫాస్టెస్ట్ ట్రైన్ అయితే బుక్ చేసుకోవాలా ట్రైన్ ఎలా బుక్ చేసుకోవాలా ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలా ఏ వెబ్సైట్లో బుక్ చేసుకోవాలా మొత్తాన్ని మన ట్రైన్ జర్నీ వీడియోలు అయితే పర్ఫెక్ట్గా వ్లాగ్ చేసి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినాను ఎవరైతే ఎలా ముంబాసాకి వెళ్ళాలి ట్రైన్ జర్నీ నుంచి సఫారీ ట్రైన్ జర్నీ వెళ్ళాలనుకుంటున్నారో ఆ వీడియోని అయితే ఒకసారి చెక్అవుట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా మనం మే మోస్ట్లీ ఎంత పీపుల్ ఎంత ఫ్రెండ్లీ అని చెప్పేసి నైరోబిలో పీపుల్ ఓకే ఓకే ముంబాసాలో పీపుల్ ఫ్రెండ్లీ ఓకే సెక్యూరిటీ పరంగా నేను నైరోబికి అయితే ఒక సిక్స్ స్టార్స్ ఇస్తాను ముంబాసాకి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ స్టార్స్ ఇస్తాను అండ్ మీరు బీచెస్కి వెళ్ళాలా చిల్ చేయాలంటే ముంబాసా బెస్ట్ స్పాటు ముంబాసాలో ఏమరా అంటే మీకు న్యాలీ బీచ్ ఉంది ఇంకా దియానీ బీచ్ ఉంది రెండు బీచెస్కి అయితే వెళ్ళండి రెండు ఒకటే బీచ్ దేనికెళ్ళినా ఒకటే మనం ఇప్పుడు కెన్యా బడ్జెట్ గురించి అయితే మాడుకుందాము ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ మినిమం అన్న ఫైవ్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది సో చూసుకోండి కానీ దెడ్ చీపే కెన్యా మాత్రం చీపే అంత ఎక్స్పెన్సివ్ ఏం కాదు ఇం నేషనల్ పార్క్ నేను సపరేట్ చేసేస్తే మీకు ఫైవ్ హండ్రెడ్ యూఎస్డీ అవుతుంది నేషనల్ పార్క్ ఇంక్లూడ్ చేస్తే మీకు టూ థౌజండ్ యూఎస్డీ అయితే ఛార్జ్ అవుతుంది రెండు వేల యూఎస్డీలు అయితే ఛార్జ్ అవుతుంది ఇం ఎక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ తీసేసినారు అనుకో మీకు మూడు వందల యూఎస్డీలో కెన్యా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు మూడు వందల యూఎస్డీ అంతే అంత మహా ఎక్కువేం కాదు ఇరవై నాలుగు వేలు ఇరవై ఐదు వేలు ఏది తోసేస్తే నేషనల్ పార్క్స్ అన్ని తోసేసి ఫ్లైట్ టికెట్స్ అన్ని సపరేట్ చేసేస్తే ఫ్లైట్ టికెట్స్ నేషనల్ పార్క్ ఏం కాకుండా ఇరవై ఐదు వేల రూపాయలు అయిపోతుంది ఫ్లైట్ టికెట్స్ బోత్ అండ్ ఒక ట్వంటీ థౌజండ్ వేసుకున్న మీకు యాభై వేలు అండి యాభై వేలు కెన్యా ట్రిప్ అయితే కొట్టేవచ్చు నేషనల్ పార్క్స్ ఏం లేకుండా యాభై వేలు కెన్యా ట్రిప్ సక్సెస్ఫుల్గా లగ్జరీగా కంప్లీట్ చేసేవచ్చు అండ్ మీరు నేషనల్ పార్క్స్ ఇంక్లూడ్ చేసుకున్నారు అనుకోండి మినిమం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ పర్సన్ అయితే అవుతుంది నేషనల్ పార్క్స్ ఇంక్లూడ్ చేస్తే ఈ మసై మారెళ్ళాలా ట్రైబుల్ చూడాలా అనుకున్నారనుకోండి మినిమమ్ టూ పాయింట్ ఫైవ్ లాక్స్ అయితే అవుతుంది అది కొంచెం లగ్జరీ ట్రిప్పు అవి స్కిప్ చేసేస్తే మీతో అంతా డెడ్ చీప్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అవంతా వాడుకున్నారనుకోండి మీరు ఇంకా నలభై వేలు కూడా అయిపోకొట్టచ్చు ట్రాన్స్పోర్ట్కి పెద్ద అవ్వదు ఫుడ్కి పెద్ద అవ్వదు ఇంకా హోటల్ బుకింగ్ ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవే ఛార్జెస్ మీకు నిజానికి చెప్పాలంటే హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హోటల్స్ ఇంకా ఫ్లైట్స్ ఏవో వస్తున్నారంటే ఆ ఫ్లైట్స్ ఈ రెండు ఈ రెండు మాత్రమే ఎక్స్పెన్సివ్ కెన్యాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చినాడని చెప్పి అనుకుంటున్నాను ఎవరైతే కెన్యాకి రావాలనుకుంటున్నారో ఒకసారి మన వీడియోని అవుట్ చేయండి ఈ వీడియో అయితే ఎంతైతే ఏం చేస్తున్నా ఇట్లా మీ వంటర్ప్రాయం ఇక్కడ సైనింగ్ అఫ్ ఫ్రమ్ కెన్యా